అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? భారత పార్లమెంటులో నిన్న ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ పైన కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా స్పందిస్తున్నాను. ఒకవైపు రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకున్న, మహబూబ్నగర్ జిల్లాను యూనిట్గా తీసుకున్న, చివరకు మహబూబ్నగర్ లోక్సభ పరిధిని యూనిట్గా తీసుకున్న, ఎక్కడ కూడా లాభం జరిగే బడ్జెట్ కాదు ఇది. ఎందుకంటే సుమారు 40 లక్షల కోట్ల బడ్జెట్లో మహబూబ్నగర్ జిల్లాకు, తెలంగాణ రాష్ట్రానికి అసలు ఏ రంగానికి కూడా నిధులు కేటాయించలేదు. మరి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మంత్రులు కానీ, ఎంపీలు కానీ, నాయకులు కానీ తెలంగాణ ప్రజలకు సంజాయిషి లేదా క్షమాపణలు చెప్పుకోవాలి. ముఖ్యంగా మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి డికే అరుణ గారు తన పదవికి రాజీనామా చేయాలని మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలోని వ్యక్తిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే మొన్న 13 జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో వారు అనేక విషయాలను హామీలుగా, కరపత్రాలుగా, మేనిఫెస్టోగా పొందుపరిచి వాటిలో ఏ ఒక్కటి కూడా సాధించలేదు అరుణమ్మ. మరి వెంటనే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము. బడ్జెట్ ఏమో 40 లక్షల కోట్లకు చేరుకుంది, పాలమూరుకు, తెలంగాణకు మాత్రం 4 పైసలు కేటాయించలేదు. ఇంకెందుకు మీకు ఈ పదవులని కాంగ్రెస్ పార్టీ తరపున మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ బడ్జెట్ ఎట్లుందంటే, మోడీ గారి కుర్చీ ఎవరైతే కాపాడుతారో, లేదంటే ఇంకా మోటుగా చెప్పాలంటే మోడీ గారి కుర్చీకి ఎప్పుడు ఎవరు ఎసురు తెస్తారో వాళ్లను మచ్చిక చేసుకోవడానికి మాత్రమే ఈ బడ్జెట్ అనేది రూపకల్పన జరిగింది. ఒక బీహార్ తీసుకుంటే నితీష్ కుమార్ గారికి, ఒక ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగపడే రీతిలో ఇవాళ బడ్జెట్ రూపకల్పన జరిగింది. అమరావతికి ఏమో 10,000 కోట్ల రూపాయలట కొత్త రాజధానికి, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన నిధులలో 1% కూడా తెలంగాణకు ఇవ్వలేదు. కొత్త రాజధానికి 10,000 కోట్లు ఇస్తున్నారు, మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజధానిగా ఉండి ఇలా మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రాక్షాళన చేయదలుచుకున్న మూసీ ప్రాజెక్టుకు 150 కోట్ల ప్రతిపాదనలు పెడితే 1 పైసా కూడా ఇవ్వలేదు. మేమేం కొత్త ప్రతిపాదన కాదు ఇది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 7 డిసెంబర్ నుంచి మొన్నటి వరకు, మొన్న శనివారం నాడు కూడా మా రాష్ట్ర ముఖ్యమంత్రి, మా రాష్ట్ర కన్సర్న్ మినిస్టర్స్ అందరూ కేంద్ర ప్రభుత్వ మంత్రులను 1-2 సార్లు మోడీ గారిని కలిసి కూడా తెలంగాణకు కావాల్సిన ప్రాజెక్టులు, నిధులు, అవసరాల గురించి లిఖితపూర్వకంగా ఇచ్చిన సమస్యలు కూడా పట్టించుకోలేదు. ఇవాళ గుజరాత్లో నబర్మతి రివర్ ఫ్రంట్, నమో గంగా అంటే గంగానదిని శుద్ధి చేసే ప్రాజెక్టులు చేపట్టిన బీజేపీ ప్రభుత్వం, మరి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తెలంగాణలో తలమానికంగా ఉన్న మూసీ నదిని మేం ప్రాక్షాళన చేస్తాం, మాకు కొంత తోడ్పాటు ఇవ్వండి అంటే పట్టించుకోలేదు. మరి దీనికి రాష్ట్ర బీజేపీ మంత్రులు, ఎంపీలు, నాయకులు క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకు. అదేవిధంగా 2013 సెప్టెంబర్లో, అక్టోబర్లో ఆ రోజున యూపీఏ ప్రభుత్వం విభజన హామీలను పొందుపరుస్తూ చట్టాలు చేసినటువంటి ఐటీఐఆర్ ప్రాజెక్ట్ అయితేనేమి, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అయితేనేమి, వీటన్నిటి గురించి ఎక్కడ కూడా ఊసెత్తలేదు ఈ బడ్జెట్లో.
అదేవిధంగా బీఆర్జీఎఫ్ బ్యాక్వర్డ్ రిజర్వ్ ఫండ్స్ కూడా తెలంగాణకు మాత్రమే లేవు, వేరే రాష్ట్రాలకు పొందుపరిచిండ్రు, వారికి మద్దతు ఇస్తున్నారు రాష్ట్రాలకు. తెలంగాణకు రావాల్సినటువంటి 9 జిల్లాలు హైదరాబాద్ అర్బన్ను తీసేస్తే 9 రూరల్ జిల్లాలకు సంవత్సరానికి 50 కోట్లు ఒక్కొక్క జిల్లాకు, అంటే 9 x 50 అంటే 450 కోట్లు సంవత్సరానికి ఈ 9 జిల్లాలకు రావాలి. 2019, 2020, 2021, 2022, 2023, 2024 5 సంవత్సరాలకు గాను 450 కోట్లు x 5 సంవత్సరాలంటే 2,250 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం బకాయి ఉంది తెలంగాణ రాష్ట్రానికి. కనీసం మాకు బకాయి ఉండి కాన్స్టిట్యూషనల్ ప్రకారం మాకు కేటాయించబడ్డ ఈ 2,250 కోట్ల ఊసు కూడా ఇక్కడ బడ్జెట్లో లేదు. మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు 5,5,25 అంటే 250 కోట్లు రావాలి. అరుణమ్మ, మరి నువ్వేం చేస్తున్నావు ఎంపీగా గెలిచి ఈ జిల్లా ప్రజలకు సమాధానం చెప్పాలి అరుణమ్మ. వేరే జిల్లాలు వదిలిపెడదాం, మరి 250 కోట్లు కనుక ఇప్పుడు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాకు వస్తే ఎంత వేగంగా ఎన్ని పనులు జరుగుతాయో మరి అరుణమ్మ గారికి తెలియక పార్లమెంటులో బడ్జెట్ గురించి చప్పట్లు కొట్టిందా లేదు తెలిసి జిల్లా నాశనం అయితే కాకోకు నాకైతే ఎంపీ పదవి వచ్చిందని చప్పట్లు కొట్టిందా నిన్న పార్లమెంట్లో? జిల్లా ప్రజలకు వారు ఆవిడ సమాధానం చెప్పాలి. ఈ జిల్లాలో మేమే, ముఖ్యంగా నేను స్వయంగా 13 ఆగస్టు 2014 రోజు అప్పుడున్న కేంద్ర మంత్రి మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిని స్మృతి ఇరానీ గారిని కలిసినాం. ఆ రోజున్నటువంటి స్వర్గీయ డిఫెన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ గారిని కలిసి దేశంలో అన్ని రాష్ట్రాలకు సైనిక స్కూల్స్ ఉన్నాయి, మాతో విడిపోయిన ఆంధ్రప్రదేశ్కు 2 సైనిక్ స్కూల్స్ ఉన్నాయి, మా తెలంగాణకు సైనిక్ స్కూల్ రావాలంటే ఆ రోజు నారాయణపేట కొల్లంపల్లి దగ్గర రొనాల్డ్ రోజ్ అనే కలెక్టర్ ల్యాండ్ కేటాయిస్తే అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు కేటాయించలేదు, భారతీయ జనతా పార్టీ పట్టించుకోలేదు. దాన్ని మొన్న ఎన్నికల మేనిఫెస్టోలో మా వంశీ చంద్రెడ్డి గారు పొందుపరిస్తే దాని కాపీ కొట్టి అరుణమ్మ నా పుట్టినిల్లు నారాయణపేటకు నేను మళ్ళీ సైనిక్ స్కూల్ తీసుకొస్తానది, మరి నిన్న బడ్జెట్లో ఎక్కడ కూడా సైనిక్ స్కూల్ ప్రస్తావన లేదు. ఎవరైనా బీజేపీ వాళ్ళు ఇంటే అంటారు సైనిక్ స్కూల్కు బడ్జెట్కి ఏం సంబంధం, బడ్జెట్ అంటే పైసలు కదా అని. సైనిక్ స్కూల్ అనేది లేదా ఏదైనా డెవలప్మెంట్ ప్రక్రియ అనేది బడ్జెట్లోనే ప్రవేశపెడతారు. మరి సైనిక్ స్కూల్ ఊస్ అనేది ఈ సంవత్సరం లేనట్టే, బడ్జెట్లో లేదు కాబట్టి. మరి దీనికి అరుణమ్మ మహబూబ్ నగర్కి సమాధానం చెప్తావా లేదా నారాయణపేట నా పుట్టినిల్లు నా పుట్టినిల్లని నీకు 20,000 x 22,000 ఓట్లు మా అభ్యర్థి కన్నా నీకు అక్కడ ఎక్కువ వేసిండ్రు, మా బిడ్డ మా ఆడబిడ్డ అని. మరి వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేసినందుకు మరి నారాయణపేటలో పోయి ముక్కు నేలకు రాస్తావా అని కూడా నేను వారిని ప్రశ్నిస్తూ ఉన్నా. మహబూబ్ నగర్లో ఇలా దేశవ్యాప్తంగా 542 ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లు ఇచ్చింది, ఆహార నిల్వల కేంద్రము. మరి మహబూబ్ నగర్లో గత ప్రభుత్వాలు ఏమి దేలే, మరి ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ ఎంపీలు అడగలేకపోయి ఉండొచ్చు ఆ రోజు. మరి నువ్వు గెలిచినావు కదమ్మా బీజేపీ నుంచి వకల్తా ఉంచుకొని, మరి నీ ప్రభుత్వమే అక్కడ ఉంది, మరి ఎందుకు ఆహార నిల్వల కేంద్రం తేలేకపోయినావు నేను అడుగుతా ఉన్నా. దీంట్లో ఒక అరుణమ్మకే బాధ్యత ఎక్కువ ఉండాలి, ఎందుకంటే ఆమె మక్తలు పోతే నేను ఇక్కడ పుట్టిన ఇల్లు, మా నాన్నగారు ఎమ్మెల్యేగా పనిచేసిండు, మక్తలను మేమే డెవలప్ చేసిన అంటావు, ఆడబిడ్డను అంటావు, గద్వాల నీ మెట్టినిల్లు, నడిగడ్డ మొత్తం నేనే పెద్ద మనుషులని చెప్పుకుంటావు. మరి ఆహార నిల్వల కేంద్రాలు ఎక్కడిస్తారు తల్లి అంటే ఒక నది పారుతుంటే నది నీళ్లు ఆ యొక్క శీతల ఆహార కేంద్రానికి అవసరం, నథింగ్ బట్ ఒక ఫ్రిడ్జ్ లాంటిది. మనం ఏదైతే కూరగాయలు అవి ఇవి దాచిపెట్టుకుంటామో ఆహార నిల్వల కేంద్రం కూడా ఒక శీతలమైనటువంటి కేంద్రం, దానికి నీళ్లు కావాలి ఆబ్వియస్లీ. మరి నీకు కుడిపక్క తుంగభద్ర నది, ఎడం పక్క కృష్ణానది నడిగడ్డ నుంచి ఉన్నటువంటి మీరు గతంలో ఉండవెల్లి క్యాతూరు దగ్గర నేను జితేందర్ రెడ్డి గారు హర్సిమ్రత్ కౌర్ అనే ఒక పాత ఆహార భద్రత వ్యవహారాల మంత్రి దగ్గర మేము ప్రొసీడింగ్ తీసుకొచ్చినాం, గత ప్రభుత్వం ఇవ్వలేదు.
మరి ఎన్నికల సమయంలో మా వంశీ చంద్రెడ్డి గారు ఆ ప్రాంతం ఎంపీగా నిలబడకున్నా మా ఉమ్మడి జిల్లాకు మేలు జరుగుతుందని మేనిఫెస్టోలో పెడితే నేను ఆ ప్రాంతం బిడ్డను నన్ను ఎంపీగా గెలివని నేను తెస్తా అని చెప్పి మీరు దాన్ని కాపీ కొట్టి పెట్టి ఇలా ఆహార భద్రతల సారీ ఆహార నిల్వల కేంద్రం ఊసే లేదు దాంట్లో. మరి ఇవాళ రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు తీసుకురావాలి, ఎక్కడ ఊసే లేదు. కాబట్టి అరుణమ్మ నేను రెండే రెండు అడుగుతున్నా, మీ మేనిఫెస్టోలో పెట్టిండ్రు సైనిక్ స్కూల్ ఒకటి, ఆహార నిల్వల కేంద్రం ఒకటి, పత్తి కొనుగోలు కేంద్రం కావాలి. మక్తల్ దగ్గర కృష్ణా చెక్పోస్ట్ దాటి రాయచూరులో ఇవాళ మనోళ్ళు పత్తి అమ్ముతున్నారు. ఇవాళ చెక్పోస్ట్ దగ్గర చాలను కట్టాలి. రాయచూరు మార్కెట్లో కమిషన్ ఏజెంటు క్వింటాల్కు 180 రూపాయలు రాష్ట్రానికి సంబంధించిన సెస్ చేస్తున్నాడు. మరి 100 లక్షల క్వింటాల్ ఈరోజు మన పత్తి అక్కడ పోయి రైతులు క్వింటాల్కు 180 నుంచి 200 రూపాయలు చెక్పోస్ట్ ట్యాక్స్తో కలుపుకొని ఖర్చు పెడుతుంటే మా వంశీ చంద్రెడ్డి గారు పత్తి కొనుగోలు కేంద్రం నేను మక్తల్ మర్కెల్ ప్రాంతంలో తీసుకొస్తా అంటే దాన్ని కాపీ కొడుతుంది. లేదు, ఇవాళ కాటన్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి పత్తి కొనుగోలు కేంద్రం లేదు. నారాయణపేట, తాండూరు, కొడంగల్ లాంటి ప్రాంతాల్లో కందులు ఎక్కువ వండుతాయి. కంది కొనుగోలు కేంద్రం ఒకటి ఏర్పాటు చేస్తామండి వంశీ చంద్రెడ్డి గారి మేనిఫెస్టోనే మీరు కాపీ కొడుతుంది. ఇవాళ అది లేదు. ముఖ్యంగా నువ్వేదైతే నేను నారాయణపేట ఆడబిడ్డనని పోయి కొంగు దాచి మొన్న ఓట్లు అడిగినావు, నీ అభ్యర్థనను మన్నించి ఆడబిడ్డవని నర్సిరెడ్డి గారి కూతురు అని నేను సీనియర్ను మంత్రిగా పనిచేసినా నాకు డేర్ ఎక్కువ, ఎవరినైనా నిలదీస్తా, నేను జాతీయ ఉపాధ్యక్షురాల్ని మోడీతో నేరుగా మాట్లాడతా, అమిత్ షాను నిలదీస్తా అని ఎన్నికల్లో చెప్తే మిమ్మల్ని నమ్మి నారాయణపేట ప్రజలు మీకు ఇచ్చిన మెజారిటీ వల్లనే మీరు ఇలా ఎంపీగా అయినరు. మరి అదే నారాయణపేటలో ఇవాళ టెక్స్టైల్ పార్కుకు సంబంధించి ఎందుకు హ్యాండ్లూమ్ సంబంధించి మీరు బడ్జెట్లో పెట్టి ఇవ్వకపోతుంది? నేను ఒక్కటే అడుగుతున్నారమ్మ, ఒక్కటంటే ఒక్కటి, మీ పార్లమెంటుకు సంబంధించి లేదా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మీరు మంత్రిగా కొల్లాపూర్ నుంచి జడ్పీటీసీగా ప్రాతినిధ్యం వహించిన ఈ జిల్లాకు సింగిల్ రూపీ వచ్చిందంటే నేను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ముక్కు నేలకు రాస్తా, కలెక్టరేట్ దగ్గర క్లాక్ టవర్ చేరస్తలో. ఇంకా విచిత్రం ఏంటంటే పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో కడుతుంటే దాన్ని పూర్తి చేయడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తానంటే నిన్న మీరు చప్పట్లు కొట్టినరు, మీ టేబుల్ మీ ముందున్న టేబుల్ను చరిచిండ్రు. మరి మీరు ఓట్లేసినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద 12,30,000 ఎకరాలకు నీళ్ళు అందుతాయి. దాంట్లో మీకు ఓట్లేసిన షాద్నగర్ కాన్స్టిట్యున్సీ, జడ్చర్ల కాన్స్టిట్యున్సీ, నారాయణపేట కాన్స్టిట్యున్సీ, మక్తల్ కాన్స్టిట్యున్సీ, మహబూబ్ నగర్ కాన్స్టిట్యున్సీ, కొడంగల్ కాన్స్టిట్యున్సీ, దేవరకద్ర కూడా 7 కాన్స్టిట్యున్సీలు కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కిందికే వస్తాయి కదా. మరి వాటికి కనీసం 1 కోటి రూపాయలైనా మీరు ఎందుకు దాంట్లో పెట్టించలేకపోతుంది? మోడీ గారు వచ్చి 2014లో మోడీ గారు బదులు సుష్మా స్వరాజ్ గారు చెప్పి జాతీయ హోదా ఇప్పిస్తామని, 2019లో మోడీ గారు వచ్చి జాతీయ హోదా ఇస్తామని, మీరు చెప్తే మేము జాతీయ హోదా చేస్తామని. మరి ఎక్కడికి పోయింది జాతీయ హోదా? లేకున్నా పర్వాలేదు, అట్లీస్ట్ 1 కోటి రూపాయలు, 1 లక్ష రూపాయలు, 1 రూపాయనన్నా నిన్న కేంద్ర బడ్జెట్లో పెట్టారా? పక్కనున్న పోలవరానికి ఎంత ఖర్చు అయినా సరే మేము దీన్ని పూర్తి చేస్తామని హామీ ఇప్పిస్తిరి, మీరు చప్పట్లు కొడుతుంది, బెంచులు కొడుతుంది, దీని అన్నింటికీ సమాధానం చెప్పండి. నేను మీ స్టేట్మెంట్ చూసిన వాళ్ళ పేపర్లో చాలా బాగుంది, యువతకు పెద్దపీట, మహిళలకు స్వయం శక్తి. ఎస్, ఆబ్వియస్లీ ఏ ప్రభుత్వమైనా ప్రతి సంవత్సరం, గత సంవత్సరం 30 లక్షల కోట్ల చిల్లరుండే, ఈసారి 10 లక్షల కోట్లకు పెరిగింది. మరి 10 లక్షల బడ్జెట్ పెరిగినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ప్రియారిటీ ఇస్తారు, అది కాదనడం లేదు. ఇవాళ మక్కీకి మక్కీ మా కాంగ్రెస్ నేషనల్ మేనిఫెస్టో ఏదైతే ఎలక్షన్ల ముందు ఉండేనో దాన్ని మీరు కాపీ కొట్టినరు. సంతోషపడుతున్నాం మేము, మీరు ఇవాళ అమలుపరిచే దాంట్లో
మావి మూడు నాలుగు అంశాలు ఉన్నాయి మా మేనిఫెస్టోలోకి వెళ్ళి తీసుకున్నాయి. అంటే మీకన్నా ఎక్కువ మెరుగ్గా మా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఆలోచన చేస్తున్నారు. మీకు తెలుసు 33వ పేజీలో మా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన అంశం ఏదైతే ఉందో ఎంప్లాయిడ్ లింక్డ్ ఇంటిగ్రేషన్, అది మీరు నిన్న ప్రకటించిండ్రు మా పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటిదే. 11వ పేజీలో పెట్టినటువంటి అప్రెంటిషిప్, ఎంప్లాయీ అప్రెంటిషిప్ విధానాన్ని కూడా పొందుపరిచిండ్రు, అది మా కాంగ్రెస్ పార్టీ పెట్టింది. ఆ పేజీ నెంబర్ కూడా చెప్తా ఉన్నా. నెక్స్ట్ వచ్చేసి 31వ పేజీలో ఏంజిల్ ట్యాక్స్ అనేది ఒకటి మేము రద్దు చేస్తామని మా మేనిఫెస్టోలో పెట్టినాం. మీరు కూడా దాన్ని నిన్న బడ్జెట్లో పెట్టిండ్రు. కాబట్టి నేను ఈ వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఐటీఐఆర్ తీసుకురాలేకపోయినరు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి తీసుకురాకపోవడం మాట తేలిదురు, కనీసం దాన్ని కదిలించే ప్రయత్నంగా కొన్ని నిధులు కూడా కేటాయించలేకపోయినారు. అర్ణమ్మ మీరు సమాధానం చెప్పాలి, వెంటనే రాజీనామా చేయాలి అర్ణమ్మ అని చెప్పేసి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.